అన్నయ్య కొడుకులు యాక్చువల్గా అన్నయ్య పోయే టైంలో ఒక 9 ఇయర్స్ 11 ఇయర్స్ కుర్రాళ్ళు వాళ్ళు. అప్పుడు వాళ్ళకి ఏంటి ఏమవ్వాలో తెలియదు. మా వదిన గారు పాపం విధంగా పాదాభరణం చేయాలి ఆవిడ పిల్లల్ని, తండ్రి లేకపోయినా వాళ్ళని చదివించి బీఎస్సీ చదివించింది. బీఎస్సీ అయిపోయాక బీఎస్సీ కంప్యూటర్ చేశారు వాళ్ళు. వాళ్ళు కంప్యూటర్ చేసి అప్పట్లో కంప్యూటర్ అనేది ఇప్పుడు బాగా ఎక్కువైపోయారు, కంప్యూటర్ ఇంజనీర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అప్పట్లో అది బిగినింగ్. ఆ టైంలో వాళ్ళు అమెరికా వెళ్ళిపోయారు. అమెరికాలో ఇప్పుడు వాళ్ళు 10 కోట్లు ఇల్లు, ఇల్లే 10 కోట్లు, 10 కోట్లు ఇంట్లో ఇద్దరు సాఫ్ట్వేర్ ఓన్ కంపెనీ పెట్టుకున్నారు. ఆ కంపెనీలో మునుపు నేను చాలా 2-3 ఇంటర్వ్యూలు చెప్పాను, నీ కార్లో జీపీఎస్ ఉంటుంది కదా, రూట్ మ్యాప్, ఆ జీపీఎస్ సాఫ్ట్వేర్ కనిపెట్టింది రాజుబాబు పిల్లలు మహేష్ బాబు, నాగేంద్ర బాబు, మహేష్ బాబు. అది వదిన గారు వాళ్ళు అక్కడున్నారు. పెద్దబాబుకి పెళ్ళి అయిపోయింది. పెద్దబాబుకి ఓ పాప బాబు, పాప పేరు సైన్య, కొడుకు పేరు రాజుబాబు. అలాగే వాళ్ళు ఇంకా అలా సాఫ్ట్వేర్ వాళ్ళు సినిమా ఇండస్ట్రీ లేదు. మా అన్నయ్య ఒక్క మాట, వాళ్ళిద్దరినీ సినిమాలో చూపించాలని మా సొంత పిక్చర్ చేసాం. మా అన్నయ్య 2 పిక్చర్లు తీశాడు, ఎవరికి వారు ఏమన్నా తెలియని మనిషి ఒడ్డున పడ్డాడు. అప్పుడు వాళ్ళిద్దరిని మా వదిన అలా చూపించాడంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళు సాఫ్ట్. తర్వాత నేను చెప్పాను కదా, నేను నాకు పాప అది బీఎస్సీ అయింది, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇచ్చి పెళ్ళేసారు. వాళ్ళు ఇప్పుడేమో 1-2 కోట్ల ఇంట్లో అమెరికాలో సెటిల్ అయిపోయారు. దానికి ఇద్దరు బాబులు, ఆ పెద్ద మనవడు ఏమో ఇంజనీరు, 2వాడు 8th క్లాస్. వాళ్ళక్కడ సెటిల్ అయిపోయారు అన్నయ్య గారి పిల్లలు అమెరికాలోనే. అలాగే ఒక మళ్ళీ బాబి నా తర్వాత, బాబి పాప అమ్మాయి ఇంజనీర్ పాస్ అయింది, ఓ మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఇచ్చి పెళ్లి చేశారు. వాళ్ళు ఇప్పుడు బెంగళూరులో ఉంటారు. వాళ్ళకు ఒక బాబు మనవడు, మా బాబు మా తమ్ముడికి. నెక్స్ట్ అనంత్, అనంత్కి ఒక కొడుకు, వాడు ఇంజనీరింగ్ చేశాడు, అమెరికా ఎంఎస్కి వెళ్ళాడు. వాడికి ఏమో ఎంఎస్ అయిపోయింది, డాక్టరేట్ అయిపోయింది, వాళ్ళు అక్కడే సాఫ్ట్ ఇంజనీర్ కదా మెడికల్ లైన్లో, వాడు డాక్టరేట్ వచ్చేసింది, వాడు అక్కడే సెటిల్ అయిపోయి. అలాగా ఎవరి కాళ్ళు